2017-18 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు అయిన ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ రుణాలు ఇవ్వకుండా దాటవేస్తూ వస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం అచ్చిపాలెం ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర కేవీపీఎస్ డప్పు కళాకారుల సంఘాలు జిల్లా అధ్యక్షులు కే రవీంద్ర అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు నవరత్నాలు అని చెప్పి ఎన్నికలయ్యాక ఎస్సీ కార్పొరేషన్ రుణాలు నవరత్నాల్లో చేర్చకుండా ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ దళితుల పట్ల వైఎస్ఆర్ ప్రభుత్వం వివక్షత చూపుతుందని అన్నారు. దళితుల పట్ల చిత్తశుద్ది ఉంటే 2017-2018 ఎస్సీ కార్పొరేషన్ రుణాలని విడుదల చేయాలని అలాగే ఎస్సీ యువకుల్ని ఆదుకోవాలని కోరారు. గతంలో దళితులను నిర్లక్ష్యం చేసిన పార్టీలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయని ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి కూడా ఈ గతి పట్టచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం సిర అబ్బులు, ఎం రాజు, కేవీపీఎస్ జిల్లా నాయకులు జి సూర్యకిరణ్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అలాగే శర్మకారులకు పెన్షన్ నమోదు చేయాలని, గత ప్రభుత్వం ఏదైతే పెట్టిందో అప్పుడు 5,000 రూపాయలు పెన్షన్ పెంచాలని చెప్పి డప్పు కళాకారుల సంఘం, కొల్వ క్షేత్రీయ పౌరుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజున జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేట్ రుణాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇమీడియట్లీగా 2017-18 రుణాలని, శాంక్షన్ అయిన రుణాలని ఇమీడియట్లీగా రిలీజ్ చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని. నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, ఉద్యోగాలు లేవు, పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. రుణాలు ఇస్తే ఆ రుణాలతోటి వ్యాపారాలు ఇంకేమైనా చేసుకుని బతికే పరిస్థితి ఉంది. అందుచేత ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని, సబ్సిడీ రుణాలు ఇచ్చి దళిత యువకుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇవ్వాలి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఇవ్వాలి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఇవ్వాలి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఇవ్వాలి రిలీజ్ చేయాలి.